ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం తనికల్ల గ్రామ సమీపంలో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల డిగ్రీ కళాశాలలో గత రాత్రి ఆహారం తిన్న కొంతమంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యి వాంతులు విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో కళాశాలలో సిబ్బంది విద్యార్థులను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో ఆసుపత్రి వైద్య సిబ్బంది విద్యార్థులకు వైద్య చికిత్సలు అందించారు. కళాశాలలో మరికొంతమంది విద్యార్థులను కొనిజర్ల వైద్య ఆరోగ్య సిబ్బంది వైద్య చికిత్సలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. కళాశాలలో సుమారు 550 మంది విద్యార్థులు ఉన్నారని విద్యార్థులు తెలిపారు. విద్యార్థులకు వడ్డించే ఆహారం సరైన నాణ్యత ప్రమాణాలు లేకుండా విద్యార్థులకు వడ్డిస్తున్నారని, దీనివల్ల విద్యార్థులు గత కొన్ని రోజులుగా అస్వస్థతకు గురవుతున్నారని, పాఠశాల సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసలే ఎగ్జామ్స్ టైంలో అస్వస్థతకు గురి కావడం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు. కళాశాలలో సరైన వసతులు, మంచినీటి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని పాఠశాల సిబ్బంది తెలిపారు. ఎగ్జామ్